నెల్లూరు నగరంలోని 49వ డివిజన్లో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని మాజీ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవి నిర్వహించారు. మహాశక్తి కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సంక్షేమం కోసం మార్పు కావాలంటూ వారు ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి నారాయణ చేపట్టిన మహాశక్తి కార్యక్రమానికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. అందరినీ పేరుపేరున పలకరిస్తూ నారాయణ దంపతులు ముందుకు కదిలారు. స్థానిక ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. మహానాడులో చంద్రబాబు మహిళల కోసం ప్రత్యేకంగా మహాశక్తిని రూపొందించారన్నారు. మహిళల్ని గౌరవించుకోవడమే మహాశక్తి ఉద్దేశమని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే 18 నుండి 59 ఏళ్లు వయసున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు అందిస్తామని భరోసా ఇచ్చారు. చదువుకునే పిల్లల భవిష్యత్తు కోసం ఏడాదికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వడంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం టీడీపీ ప్రభుత్వం కల్పిస్తుందని తెలియజేశారు. ప్రజల ఆదరణతో 2024లో టీడీపీ గెలవబోతుందని ఘంటాపథంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 42, 43, 44, 49, 50, 51 ఈ డివిజన్లో ఈరోజు ఉదయం మహాశక్తి ప్రోగ్రాం 6 డివిజన్లో స్టార్ట్ అయింది. చక్కగా అందరూ యాక్చువల్గా ఉదయం 9 గంటల నుంచే ప్రారంభించారు. ఏదైతే మహాశక్తి ప్రోగ్రాంలో ఉన్న 4 కార్యక్రమాలు ఏదైతే మహానాడులో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసంగా ప్రత్యేకంగా ఏదైతే 4 పథకాలు అంటే 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 4 పథకాలు అమలు చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఆ 4 పథకాలని ప్రజలకు వివరించడానికి, ప్రత్యేకంగా మహిళలకు వివరించడానికి మహిళా టీములు, యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ మహిళా టీములు ప్రతి ఇంటి పోయి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో మొదటిది 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు 59 సంవత్సరాల వరకు నెలకు 1500 లెక్కన సంవత్సరానికి 18000 రూపాయలు వచ్చేటట్టుగాను 59 సంవత్సరాల వరకు అంటే ఎందుకంటే 60 సంవత్సరాల నుంచి పెన్షన్ వస్తున్నాడు. అలా ప్రతి మహిళకు నెలకు 1500 లెక్కన 18000. రెండవ పథకం ఏంటంటే పిల్లలు ఎంతమంది ఇంట్లో చదువుకుంటుంటే అందరికీ 15000 ఇవ్వటం, ఒక్కరికి కాదు అందరికీ. మళ్ళీ అందులో ఎటువంటి కటింగ్ లేకుండా 1000 రూపాయలు 2000 3000 కటింగ్ లేకుండా 15000 ఇచ్చేటట్టుగాను. మూడవ పథకం, ఈరోజు రేట్లు బాగా పెరిగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ప్రత్యేకంగా ఈ యొక్క గ్యాస్ రేటు ఎన్నో రేట్లు పెరిగిపోయింది, అందుకని ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటట్టుగాను. 4వ పథకం, బస్సులో ఉచిత ప్రయాణం చేసేటట్టుగాను. ఈ విధంగా 4 పథకాలని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పథకాలని ప్రతి ఒక్కరికి తెలియజేయటమే ఈ మహాశక్తి ప్రోగ్రాం. మహిళలు, తెలుగుదేశం మహిళలు ఇంటింటికి పోయి చెప్తుంటే అనూహ్యమైన స్పందన ఉంది. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పవర్లోకి వస్తుంది. ఖచ్చితంగా ఈ పథకాలన్నింటినీ అమలు చేస్తామని తెలియజేస్తాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.